కర్నూలు జిల్లాలో తాజాగా మరో విగ్రహ ధ్వంస ఘటన వెలుగులోకి వచ్చింది. మంత్రాలయం మండలం వగడూరులో ఊరు చివరిలో ఉన్న చెరువుకట్ట నరసింహస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం పొలానికి వెళ్లిన గ్రామస్తులు విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారని గుర్తించి గ్రామంలోని వారికి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరైనా గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారా లేదా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో తాజాగా మరో విగ్రహ ధ్వంసం ఘటన వెలుగు చూసింది. మంత్రాలయం మండలం వగరూరులో ఊరు చివరిలో ఉన్న చెరువుకట్ట నరసింహస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం పొలానికి వెళ్లిన గ్రామస్తులు విగ్రహ ధ్వంసాన్ని గుర్తించి గ్రామస్తులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారా లేక విద్వేషాలు రెచ్చగొట్టే క్రమంలోనే ఈ ప్రయత్నం చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో చెరువుకట్ట నరసింహస్వామి విగ్రహ ధ్వంసానికిపై మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. కర్నూలు జిల్లాలో ఒట్టగా విగ్రహాల కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే తొలత ఆలగడ్డ మండలం లో వచ్చేసి అభయంజన విగ్రహాన్ని దర్శించడం జరిగింది. అలాగే వచ్చేసి పత్తికొండలో కూడా వచ్చేసి కాలభైరవ విగ్రహాన్ని దర్శించడం జరిగింది. ఈ సంఘటనలో మరొక ముందే మళ్ళీ నిన్న రాత్రి ఆ మంత్రాలయ మండలం గురువుల సమీపంలో ఉన్నటువంటి చెరువుగట్టు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కొంతమంది దుండగులు దర్శించడం జరిగింది. దీంతో జిల్లా మొత్తం ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి హిందూ ప్రార్థనాలయాల మీద హిందూ దేవాలయాల మీద విపరీతంగా దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఆ సంఘ పరివార సంస్థలైన ఒక విశ్వ హిందూ పరిషత్ 1200 వీళ్ళు ఎంతో ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో వచ్చగా కర్నూలు జిల్లాలో ఆ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నటువంటి సంఘటన వచ్చేసి ఒక రకంగా ఆందోళనకరమని చెప్పుకోవచ్చు. దీని మీద వచ్చేసి పోలీసులు అయితే ఇప్పటికే అటు ఆలగడ మండలంలో జరిగినటువంటి కలబెరడు విగ్రహ దోషానికి సంబంధించి వచ్చేసి ఒక నిందితుని పట్టుకోవడము అరెస్ట్ చేయడము కూడా జరిగింది. అలాగే వచ్చేసి పత్తికొండకు సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటున్నా రెండు కేసులను కూడా పోలీసులు సీరియస్ గా తీసుకుని వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న దశలోనే ఇంకోటి మంత్రాలయ మండలంలో ఉగ్రూరులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని కొంతమంది గుర్తులేని దర్శించడం పట్ల వచ్చేసి ఆ పోలీసులు కూడా సీరియస్ గానే ఉన్నారని చెప్పవచ్చు. కాకపోతే ఈయన ఈ విగ్రహం చేసిన అంటే ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఈయన ఏదైనా గుప్త నిధుల కోసం అంటే గుప్త నిధుల కోసం అంటే ఈయన విగ్రహాన్ని పెకలించే అవకాశం ఉంటది. కానీ ఇక్కడైతే ఈయన కేవలం ఉద్దేశపూర్వకంగానే విగ్రహాన్ని పగలగొట్టడము విగ్రహాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే చేసినట్టుగా కనపడుతుంది. అదే కోణంలోనే పోలీసులు కూడా విచారిస్తున్నారు. కొట్టినారు నరసింహస్వామిని, మరి మాకు ఎట్లా ఇది న్యాయం చేయండి. ఇట్లా గతంలో కూడా ఇంతకు ముందు కానీ జరిగింది, మొత్తం వచ్చి పగలు కొట్టినారు. మేము ఏదో చెప్పుకోలేక ఏదో మేమంతా ఊరు అంతా కలిసి మరి మా విగ్రహం తెచ్చి విగ్రహం పరిస్థితి చేసి స్వాములకి చేసి పెట్టినాం విగ్రహము. మరి ఇట్లా ఈ గతంలోనే మరీ పగలు కొట్టినారు, మరి ఇది ఎట్లా పరిస్థితి దయచేసి.